అందుకే మాస్టర్స్ ఈ పదార్థ జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎప్పుడూ మన మస్తిష్కంలో రిపీట్ 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 అవుతూనే ఉండాలి ఎందుకంటే సహజంగానే దివ్యులమైన మనం ఆ వ్యక్తిత్వంతో ఆ మానవత్వపు లక్షణాలతోటి పొల్యూటెడ్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఆ వ్యక్తిత్వపు లక్షణాలని బయటికి త్రోసివేయడానికి దివ్యత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం మన మస్తిష్కంలో మనం ప్రోగు చేసుకుంటూనే చేసుకుంటూనే ఉండాలి జీవితాంతం చేసుకుంటూనే ఉండాలి జ్ఞానం తెలుసుకుంటూనే ఉండాలి జ్ఞానాన్ని ఫోకస్ చేస్తూ ఉండాలి ఆ జ్ఞానాన్ని మెడిటేట్ చేస్తూ ఉండాలి మన జీవితంలో మనం చేసుకోవాల్సిన ఈ మూడు పనులే మాస్టర్స్ అందుకే మళ్ళీ ఈ జ్ఞానాన్ని చాలా సూక్ష్మంగా సంక్షిప్తంగా వివరిస్తున్నాను మొట్టమొదట ఉంది ఆలోచన ఆలోచన తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకున్నది కాంతిపుంజంగా మారింది కాంతిపుంజం తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకున్నది విద్యుత్ అయస్కాంత క్షేత్రంగా మారింది విద్యుత్ అయస్కాంత క్షేత్రం తన ప్రకంపనాన్ని తగ్గించుకుంది పదార్థంగా రూపు రూపు చెందింది సింపుల్ ఫోర్ స్టెప్స్ ఆలోచన నుంచి ఆ కాంతి వచ్చింది కాంతి నుంచి విద్యుత్ అయస్కాంత క్షేత్రము అక్కడి నుంచి మనకి పదార్థము ఈ సీక్వెన్స్ కనుక మీకు అర్థమైతే ఇప్పుడు ఆ పదార్థం వెనక దాగున్నటువంటి యదార్థం మీకు అర్థమవుతుంది అలా పదార్థాన్ని సృష్టించినటువంటి కాంతి పుంజాలమే అయిన మనం ఆ పదార్థంతో ఆడుకున్న మాస్టర్స్ ఆ పదార్థంతో ఆటలాడుకున్నాము మనకు నచ్చిన దాన్ని సృష్టించాము మనం రాళ్ళని సృష్టించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ పదార్థంలో ప్రాణాన్ని పోసాము మాస్టర్స్ ఇంకా మనం కాంతిపుంజాలుగానే ఉన్నాం దేహ నిర్మాణం జరగలేదు కాంతిపుంజంగానే ఉండి ఆ పదార్థాన్ని సృష్టించిన తర్వాత కొన్ని లక్షల కోట్ల కాంతి పుంజాలం కదా మనం ఒకేసారి ఆర్భవించిన వాళ్ళం ప్లస్ నాలుగవ చైతన్య స్థితిలోకి వెళ్ళి ఆత్మని కూడా మన వెంట పెట్టుకొని ప్రతి ఒక్క కాంతి పుంజం చూడడానికి ఒకేలా కనిపిస్తున్న కాంతిపుంజం అయినా కూడా కాంతి కాంతిపుంజం యొక్క సృజనాత్మకత వేరు కాంతి కాంతిపుంజం యొక్క ప్రత్యేకత వేరు కాంతి కాంతిపుంజం యొక్క అనుభూతి వేరు కాంతి కాంతిపుంజం యొక్క ఆలోచన వేరు అనుభవం వేరు ప్రజ్ఞ వేరు జ్ఞానం వేరు